హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీతూ వాడేస్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ సబ్స్క్రిప్షన్ అండి ఇంకెవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం ఇచ్చేస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మర్చిపోకుండా పక్కనున్న బెల్టమ్ ఇచ్చండి సో దాట్ అప్కమింగ్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మనం తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను సంపాదించే మరొక బిజినెస్ గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్ అదే గోధుమ గడ్డి బిజినెస్ ఫ్రెండ్స్ సో ఈ గోధుమ గడ్డి జ్యూస్ అనేది నిత్యం తాగడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే దీనివల్ల రక్తం బాగా తయారవుతుంది దీంట్లో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలను పోగొట్టి అధిక బరువు తగ్గేలా చేస్తుంది శరీరాన్ని అంతర్గతంగా శుభ్రం చేస్తుంది అయితే చాలా మందికి గోధుమ గడ్డి జ్యూస్ అందుబాటులో ఉండదు కానీ గోధుమ గడ్డి పొడి మాత్రం దొరుకుతుంది అందువల్ల దీన్ని తయారు చేసి విక్రయిస్తే చక్కని ఆదాయం సంపాదించవచ్చు మరి గోధుమ గడ్డి పౌడర్ను ఎలా తయారు చేయాలో ఆ బిజినెస్లో ఏమేరా సంపాదించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం గోధుమ గడ్డి పౌడర్ను ఎలా తయారు చేయాలంటే ముందుగా గోధుమ గడ్డిని పెంచాలి దీన్ని ఇంట్లో కుండీల్లో పెంచాల్సి ఉంటుంది లేదా ప్లాస్టిక్ ట్రేలలో మట్టి పోసి వాటిలో కూడా గోధుమ గడ్డిని పెంచుకోవచ్చు ముందుగా గోధుమలను నీటిలో బాగా కడిగి శుభ్రం చేసి వాటిని నానబెట్టాలి అనంతరం ఎనిమిది గంటలు అయ్యాక వాటిని తీసి ఓ కాటన్ గుడ్డలో చుట్టాలి దీంతో ఒకటి రెండు రోజుల్లో అవి మొలకలుగా వస్తాయి వాటిని తీసి కుండీల్లో లేదా ట్రేలలో మట్టిలో చల్లాలి దీంతో అవి మొక్కలుగా మొలకెత్తుతాయి ఈ క్రమంలో ఐదు నుంచి పది రోజుల్లో గోధుమ గడ్డి తయారవుతుంది ఆ గడ్డి సుమారుగా ఐదు నుంచి పది ఇంచుల పొడవు ఉంటుంది దాన్ని కట్ చేయాలి ఆ తర్వాత గడ్డిని నీటలో నీళ్ళలో ఆరబెట్టాలి నీడలో ఒకరోజు పాటు నీడలో ఆరాక ఆ గడ్డి డ్రై అవుతుంది అనంతరం దాన్ని మిక్సీలో వేసి పొడిలా పట్టుకోవాలి దీంతో గోధుమ గడ్డి పౌడర్ తయారవుతుంది దాన్ని చిన్నపాటి జార్లు లేదా గాలి చొరవన్నీ ఎయిర్ టైట్ ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసి మనం విక్రయించవచ్చు అయితే గోధుమ గడ్డిని మొక్కల నుంచి ఎప్పటికప్పుడు కట్ చేస్తుంటే మళ్ళీ గడ్డి పెరుగుతూ ఉంటుంది అలా కొన్ని పర్యాయాలు జరిగాక మొత్తం మట్టిని మార్చి మళ్ళీ యథాప్రకారం గోధుమలతో మొలకలు తయారు చేసి తిరిగి గోధుమ గడ్డిని పెంచాల్సి ఉంటుంది దీంతో తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ లాభం పొందవచ్చు సో ఫ్రెండ్స్ మనం ఈ గోధుమ గడ్డితో గోధుమ గడ్డి పౌడర్తో మనం మంచి అయితే సంపాదించవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే దీనికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది ఈ పౌడర్కి అనేది అండ్ అలాగే మార్కెట్లో మనకి గోధుమ గడ్డి పౌడర్ అనేది మూడు వందల గ్రాములు జార్ వచ్చేసి నాలుగు వందల రూపాయలు ఉంది ఫ్రెండ్స్ అంటే మనకి కేజీ దాదాపు పదమూడు వందల ముప్పై రూపాయల వరకు ఉంది అయితే అందులో మనకి నాలుగు వందల రూపాయల వరకు ఖర్చులు అలాగే ఓ రెండు వందల రూపాయలు ఒక రిటైలర్ మార్జిన్ వేసుకున్న మొత్తం కలిపి ఆరు వందల రూపాయలు అవుతుంది ఫ్రెండ్స్ సో మనకి కేజీకి పదమూడు వందల ముప్పై రూపాయలు మార్కెట్ రేట్ ఉంటే అందులో ఆరు వందల రూపాయలు తీసేస్తే మనకి మాక్సిమం ఏడు వందల ముప్పై రూపాయలు అయితే మనకి ప్రాఫిట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఒక కేజీ గడ్డి పౌడర్కి అలాగే మనం ఇదే విధంగా నెలకి ఒక యాభై కేజీలు అమ్మినట్లయితే యాభై ఇంటూ ఏడు వందల ముప్పై రూపాయలు ఫ్రెండ్స్ అంటే ముప్పై ఆరు వేల ఐదు అయితే ఈజీగా సంపాదించవచ్చు మనకి కొంచెం ఎక్కువ ప్లేస్ ఉంటే ఒక వంద కేజీల దాకా అమ్మినట్లయితే నెలకి వంద ఇంటూ ఏడు వందల ముప్పై ఫ్రెండ్స్ అంటే డెబ్బై మూడు వేలు వరకు మనకి ప్రాఫిట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇలా మనకి గోధుమ గడ్డి పౌడర్ని తయారు చేసి విక్రయిస్తే ఎక్కువ లాభాలను ఆర్జించవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే దీనికి కాంపిటీషన్ కూడా తక్కువ ఉంటుంది కాంపిటీటర్లు కూడా ఎవరు ఉండరు అండ్ అలాగే మన లొకాలిటీలో ఇటువంటి బిజినెస్ అయితే ఎవరు చేస్తూ ఉండరు ఈ పాటికి అండ్ అలాగే దీనికి ఉన్న డిమాండ్ని బట్టి పౌడర్ అనేది మనకి మెడికల్ షాపుల్లో కిరాణా షాపుల్లో సూపర్ మార్కెట్లో అయితే జనాలు అయితే కొంటారు ఫ్రెండ్స్ సో మనకి ఆ షాపులన్నింటితో మాట్లాడుకుని వాళ్ళకి టై వాళ్ళతో టైఅప్ అయ్యి ఈ పౌడర్ని మనం రెగ్యులర్ జరిగా వాళ్ళకి సప్లై చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా కేజీకి రెండు వందల మార్జిన్ వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ఈజీగా తీసుకుంటారు ఫ్రెండ్స్ అండ్ అలాగే మనం ఆన్లైన్లో కూడా మనం అమ్మినట్లయితే ఈ పౌడర్ని మనమే టూ హండ్రెడ్ రూపీస్ ఆ టూ హండ్రెడ్ రూపీస్ రిటైలర్ మార్జిన్ కూడా మనకి ప్రాఫిట్ కింద మిగులుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి ఈ బిజినెస్ చేయడం వల్ల మంచి లాభాలు అయితే సంపాదించవచ్చు ఫ్రెండ్స్ సో ఈ బిజినెస్ చేయడానికి అసలు ఈ గడ్డిని ఎలా గ్రో చేయాలి ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు యూట్యూబ్లో చాలా వీడియోలు అయితే మనకి అవైలబిలిటీ ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి గోధుమ గడ్డి పెంపకం లేదంటే అవుటు గ్రో అవుటు కల్టివేట్ గ్రాస్ వీట్ గ్రాస్ అని కొడితే మనకి యూట్యూబ్లో అయితే వస్తాయి ఫ్రెండ్స్ చాలా వీడియోస్ ఉన్నాయి చాలామంది పెంచి మీకు లైవ్లో చూపిస్తూ ఉంటారు అసలు ఎలా పెంచాలి ప్రాసెస్ ఏంటని సో అవి చూడండి ఫ్రెండ్స్ మీకు ఏమైనా అర్థమవుతాయి ప్రాసెస్ అనేది సో ఈ విధంగా బిజినెస్ చేస్తే మనకి మంచి లాభాలు అయితే సంపాదించవచ్చు ఫ్రెండ్స్ మరొక మంచి బిజినెస్ అయితే మళ్ళీ కలుసుకుంటాం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇంట్లో ఉండే ఎవరికైనా ఈ బిజినెస్ అయితే బాగా చేయొచ్చు ఫ్రెండ్స్ ఇంట్లో ఉండే ఎవరైనా అండ్ అలాగే ఇది అందరికీ యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ కాబట్టి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రోడక్ట్ కాబట్టి అందరూ కొంటారు ఇటువంటి ప్రోడక్ట్ అనేది సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక బిజినెస్ అయితే మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్